ఉంది జగన్ కాబట్టి. ఓకే, ఈ పెళ్లి సందర్భ వేళలోని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఈవిడ ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే కలుస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అలా పవన్ కళ్యాణ్ గారిని కూడా పర్సనల్గా వెళ్ళి మీట్ అవుతారు, అందులో కూడా రాజకీయ చర్చలు ఉండే అవకాశం లేకపోలేదు. అందుకనే ముందుగా లోకేష్కి కూడా గిఫ్ట్ పంపించారని మాట్లాడుతున్నారు. చర్చ కలవనండి, అందరు పెళ్లికి ఆమె అందరినీ ఆహ్వానిస్తానన్నారు. ఒక తల్లిగా కొడుకు పెళ్లికి అందరినీ పిలుస్తారు, అందులో ఏమీ సందేహం లేదు. తప్పకుండా మాట మంది ఏదైనా ఉండొచ్చు, కానీ పెద్ద సుదీర్ఘ చర్చలు అయితే ఏమి జరగవు కదా. ఇప్పుడు ఆమె వాళ్ళని ఎప్పుడు కలుసుకోకూడదని ఎవరన్నా కండిషన్ పెడతారా? వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగింది. ఏం లేదండి, ఇప్పుడు పెళ్లి కార్డు ఇవ్వకముందే లోకేష్ గారిని ఇప్పుడు కలడం అది సామాన్యమైన విషయం కాదు. అసలు ఏంటి ఆవిడ వ్యూహం, ఏంటి ఏం చేస్తున్నదని. అలాగే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా మాట్లాడేది పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు. ఓకే, లోకేష్ వంతు అయిపోయింది, ఆయన ఎవరినైతే వ్యతిరేకిస్తున్నారో లోకేష్ వంతు ఒకటి అయ్యింది. సో ఇక పవన్ కళ్యాణ్ గారు వంతు ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. ఇలాంటి టైంలో షర్మిల గారు ఏ సందర్భం అయినప్పటికీ కూడా వీళ్ళు భేటీ అయితే పరిస్థితి, అంటే నిన్న మీడియా వాళ్ళు అడిగారు వాస్తవంగా వెంటబడి అడిగిన, అలాగే మీరు జగన్ ఇంట్లో ఎవరెవరి కార్డు ఇచ్చారని కూడా అడిగారు మన మీడియా సోదరులు. అంటే వీళ్ళకి ఎంతసేపటికి స్టోరీస్ ఎక్కువ భాగం భారతీ రెడ్డి మీద ఎక్కువ నడిపారు కాబట్టి ఆమెకు కూడా కార్డు ఇచ్చారా లేదా వదిన మర్దలు. మనకు అది నిజం చెప్పాలంటే మనకి ఎందుకు వాస్తవంగా వదిన మర్దలు అక్క చెల్లెలు మాట్లాడుకున్నారో లేదో సరే మనకు క్యూరియాసిటీ చాలా ఎక్కువ అనుకుందాం. అప్పుడు చంద్రబాబు కూడా కార్డు ఇస్తారని కూడా ఒక మీడియా సోదరుడు అడిగాడు. అడిగినప్పుడు మరీ అన్ని వివరాలు ఎందుకు లేనా, అంత లోతు అంత లోతులోకి ఎందుకు లేనా అని ఆమె అన్నారు. సో ఐ థింక్ ఉమెన్ లిమిటెడ్ దట్, ఆమె వెళ్ళొచ్చు, దానికి వెళ్ళకపోయినా మెసేజ్లు పంపడానికి రోజుల్లో చాలా ఉన్నాయి, జూమ్లు ఉన్నాయి, వీడియో కాన్ఫరెన్స్లు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. సో దట్ హౌ దట్ ఫిజికాలిటీ ఎక్స్ప్రెస్ ఈజ్ ఏ డిఫరెంట్ మ్యాటర్. పిలుస్తారు, సామాన్యంగా పిలుస్తారు, అందులో సందేహం. అంటే సైకలాజికల్గా జగన్మోహన్ మీకు మాట తెలుసా, రాజశేఖర రెడ్డి సాక్షి పత్రిక ప్రారంభించమని చంద్రబాబును పిలిచాడు, సాక్షిని ప్రారంభించండి అని చంద్రబాబును పిలిచాడు. చంద్రబాబు మా పార్టీలో ఆలోచించుకొని చెప్తానని ఆ తర్వాత సాయంత్రం భోజనం చేసి వద్దులే మా వాళ్ళు ఇబ్బందులు వస్తాయంటున్నారు అని చెప్పాడు. ఆ తర్వాత రాఘవులు నారాయణ అప్పుడు రాజకీయాలు వేరు కదా. ఓకే, నేను అంటుంది ఏంటంటే, కానీ మీరు ఊహించగలరా మామూలుగా రాజశేఖర రెడ్డి సాక్షి ప్రారంభించమని చంద్రబాబును పిలిస్తే వాళ్ళిద్దరు చాలా ప్రాణ స్నేహితులు, క్లోజ్ రైవల్స్ అండ్ అఫ్ కోర్స్ యువర్ అపోజిషన్ లీడర్ ఇన్ రూలింగ్ పార్టీ. చాలా చోట్ల అలా జరుగుతుంటుంది. ఇప్పుడు త్రిపురలో నేను మొన్న కూడా చెప్పాను మీకు, ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న ఆయన కదా, ఇంతకుముందు ఆయన విప్లవ దేశగుప్త. ఆయన వచ్చిన తర్వాత పూర్తిగా మాణిక్య సర్కార్ ఇంటికి వెళ్ళి మీరు రావాలి తప్పకుండా హాజరు కావాలని పిలిచి వచ్చారనమాట. సో పెళ్ళిళ్ళు కనీసము మనం గాలి పీల్చుకోవడానికి కొంచెం ఖాళీ స్థలం ఉండాలన్నట్టే ఈ రాజకీయ చర్చలు వీటిలో మునిగి తేలిన తర్వాత మానవత్వము, మానవ సంబంధాలు మంచి చెడ్డ కనీసము పెళ్ళిళ్ళు శుభకార్యాలు లేదా ఇట్లాంటి సందర్భాలైనా మినహాయించగలిగితే చాలా బాగుంటుంది. నిజానికి అలాంటి వాతావరణం ఉండాలి. మీరు చూస్తారు కదా ఇద్దరు సినిమాలో ఎంజీఆర్ కరుణానిధి ఇద్దరు వెళ్ళి ఒక పెళ్లిలో కూర్చొని పక్క పక్కన ఎలా బెటర్ రైవల్స్. సో నిజంగా పిలిచి వాళ్ళిద్దరు వస్తే బాగానే ఉంటుంది. ఎప్పుడు ఇలా ఉంటాం ఎందుకు? ఏం లేదు సార్, అంటే లోకేష్ గారికి పంపించినప్పుడు సైకలాజికల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల గారు ఒక రకమైన కక్ష తీర్చుకుంటున్నారు, ఆయన కొద్ది ఇబ్బంది పెట్టే విధంగా. లేకపోతే లోకేష్కి అది ఎవరైనా ఊహించగలరా? కృషి ఆ రోజు క్రిస్మస్ రోజున గిఫ్ట్ పంపించడం, ఈరోజు కూడా వెళ్ళి వాళ్ళిద్దరికి వీళ్ళు ఇచ్చినంత ప్రయారిటీ ఇచ్చి ఇంటికి వెళ్ళి పత్రికలు ఇస్తే ఇంకా ఆయన ఏంటి ఇది అన్నది ఇన్సైడ్ ఉంటుంది కదా సార్. ఇంకా ఎక్కువసేపు కూడా ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఫోటో సెషన్ కూడా పెట్టవచ్చు. ఇవన్నీ జరుగుతాయా లేదా అనేది వాళ్ళ వ్యూహం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే అవకాశం అయితే ఉంది కదండి, ఉంది, తప్పకుండా ఉంది. అంటే ఎంబరాసింగ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అన్నది ఒకటి జరుగుతూ వస్తుంది. అంటే నేను నా పని ఏం చేస్తే నువ్వెందుకు ఎంబరాస్ అవుతావు అంటే అది పొలిటికల్ కాబట్టి అలాంటి పాసిబిలిటీ ఉంటుంది. వ్యవహారం కూడా నేను తోసిపుచ్చట్లేదు, అలాంటి అవకాశాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇంకా వివేకానందరెడ్డి వెళ్ళి మంత్రివర్గంలో చేరి ఆమె మీద పోటీ చేసిందనికంటే ఏముంటుంది చెప్పండి. అలాగే డాక్టర్ సునీత కూడా వీళ్ళందరి దగ్గరికి వెళ్ళారు, ఒకరి మీద ఒకరు తీవ్రంగా హత్యలకు సంబంధించిన ఆరోపణలే చేసుకున్నారు. ఇంకా అంతకంటే ఆ కుటుంబంలో ఇంకా భయంకరమైన దూరాలు ఏముంటాయండి. సో దేవ్ సీన్ ది క్లైమాక్స్ ఆఫ్ ఇట్. ఇది నిజానికి కొంత శుభ సూచనగా ఇప్పుడు వస్తున్నటువంటి ఒక పరిస్థితి. దీన్ని మరి ఎలా ముగిస్తారు, ఎలాంటి మీడియాకి ఎలాంటి మేత అందిస్తారో మనం చూడాలి. మరొక విషయానికి వస్తే సార్, చంద్రబాబు అవినీతిలో పవన్కి భాగస్వామ్యం ఉంది అని డైరెక్ట్గా ఈయన మాట్లాడిన నేపథ్యం, ఈయన దత్తపుత్రుడు లేకపోతే ఈయన ఏదో ప్యాకేజ్ స్టారు అన్నాడు. ఇప్పుడు అవినీతిలోనే ఆయన 14 నుంచి 19 వరకు చేసిన అవినీతిలో ఈయనకి భాగస్వామ్యం ఉందని డైరెక్ట్గా హిట్ చేయడం, అది రాజకీయపరమైన విమర్శ?